బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదని తెలిపింది. కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికలు చెల్లదని తెలిపింది. కాంగ్రెస్ నేత పత్తి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును వెలువరించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా చెప్పండి, అయితే హైకోర్టు తీర్పు పట్ల విఠల్ ఏమంటున్నారు? ఇప్పటివరైతే 4 వారాల పాటు కూడా ఈ యొక్క హైకోర్టు తీర్పుని ఏదైతే రిజర్వ్ లో పెట్టమని కొంతవరకు అమలు చేయతనేసి కూడా హైకోర్టుని అభ్యర్థించడం జరిగింది. సుప్రీం కోర్టుకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో న్యాయవాదితో తను పర్మిషన్ అడిగాడు. అయితే ఇప్పుడు తీర్పు సత్యం ఇచ్చిన నేపథ్యంలో ఎన్నిక చెల్లదరేసి మరో 4 వారాల పాటు ఈ యొక్క తీర్పుని కొంచెం హోల్డ్ లో పెడతారు. తర్వాత 4 వారాల తర్వాత ఆటోమేటిక్ గా ఇది అమలు అవుతుంది అనేసి కూడా ఎవరైతే జడ్జు ఇవాళ పేర్కొన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే ఫోర్జరీ సంతకాలతో తన పేరుటున్నటువంటి నామినేషన్ ఉపసంహరణ పత్రాలు సమర్పించారనేది రాజేశ్వర్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన పైన ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఆయన సబ్మిట్ చేశారు. అప్పటి నుంచి కూడా అనేక సార్లు ఇది వాదాపవాదాలు జరిగాయి కోర్టులో. అవన్నీ పరిశీలించిన తర్వాత ఇవాళ దండే విటల్ సంబంధించిన ఎన్నికల పైన చెల్లదంటూ కూడా ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీనిపైన కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే 2022 నుంచి కూడా నేను పోరాడుతున్నాను, తను అనేక అక్రమాలు చేశాడు, పోర్చరీ చేసి పత్రాలు కూడా సమర్పించాడు, తను చాలా వరకు కూడా దాచిపెట్టాడు, అవన్నీ కూడా నేను కోర్టుకి సమర్పించాను, అక్రమంగా గెలిచాడంటూ కూడా అతను అప్పటి నుంచి పోరాడుతున్నాడు. ఇవాళ నాకు న్యాయం జరిగిందంటూ కూడా ఆయన కూడా చెప్తున్నాడు. అయితే ఇప్పటి వరకు అయితే విఠల్ అయితే మీడియా పరంగా అతను అందుబాటులోకి రాలేదు. ఇది న్యాయవాది మాత్రం మాకు ఇంకా 4 వారాలు టైం ఉంది కాబట్టి మేము సుప్రీంకోర్టుకి వెళ్లే పనిలో ఉన్నాం కాబట్టి దాని మీద మేము ఉన్నాము. తరబడి ఇచ్చే వివరాలన్నీ మేము తర్వాత అందిస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడింది. అయితే ఈ ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో ఆయన దండే విఠల్ ఎన్నికారు. దానిపైనే ఈ యొక్క ఆరోపణలు వచ్చాయి. అయితే తన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇవ్వడమే కాకుండా దండే విఠల్కి 50,000 రూపాయల జరిమానా కూడా హైకోర్టు విధించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రసూన రైట్ అన్న, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.